వెల్కమ్ టు స్పెషల్ రైడ్. తెలంగాణలో ఉప ఎన్నికల సీజన్ నడుస్తోంది. దుబ్బాక ఉప ఎన్నికల తర్వాత నాగార్జున సాగర్ క్యూలో ఉంటే మరో ఉప ఎన్నికకు రంగం సిద్ధమవుతోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వేములవాడ నియోజకవర్గం నుంచి విజయం సాధించిన చెన్నమనేని రమేష్ పౌరసత్వం వ్యవహారంపై క్లారిటీ రాబోతోంది. రమేష్ అటు జర్మనీ ఇటు ఇండియాలో ద్వంద్వ పారసత్వం కలిగి ఉండటం రాజ్యాంగ విరుద్ధమంటూ ఆయన ప్రత్యర్థి వేసిన పిటిషన్పై విచారణ తుదిదశకు చేరుకుంది. పౌరసత్వాన్ని రద్దు చేస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులపై రమేష్ హైకోర్టుని ఆశ్రయించి ఊరట పొందారు. పౌరసత్వ విషయంలో కేంద్ర హోంశాఖ జారీ చేసిన ఉత్తర్వులు రాజ్యాంగ చట్ట విరుద్ధమంటూ రమేష్ నాడు పిటిషన్లో పేర్కొన్నారు. పౌరసత్వ చట్టంలోని సెక్షన్ 103ని పరిగణలోకి తీసుకోవాలని జూన్ 10 హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కేంద్ర హోంశాఖ పట్టించుకోలేదని, కంటి తుడుపు చర్యగా పరిశీలించి అనాలోచితంగా నిర్ణయం వెలువరించిందని అన్నారు. చెన్నమనేని రమేష్ పౌరసత్వంపై కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ తొలిసారిగా 2009 ఫిర్యాదు చేశారు. అయితే తన తల్లిదండ్రులు స్వాతంత్ర సమర యోధులని, తాను జర్మనీలో విద్యాభ్యాసం చేసి 1993 ఆ దేశ పౌరసత్వం పొందానని రమేష్ వాదనలు వినిపించారు. అయితే తుది తీర్పు ఇచ్చే సమయంలో తన వాదనలు వినాలంటూ కోర్టులో ఆది శ్రీనివాస్ కేవియట్ దాఖలు చేశారు. వాస్తవాలను దాచిపెట్టి మోసపూరితంగా చెన్నమనేని రమేష్ భారతీయ పౌరసత్వం పొందారంటూ ఆది శ్రీనివాస్ చాన్నాళ్లుగా పోరాటం సాగిస్తున్నారు. న్యాయ పోరాటంలో వేములవాడ శాసనసభ్యుడు భారతదేశ పౌరుడు కాదని 2009 నుంచి నేను ప్రతి ఎన్నికల్లో కూడా భారతదేశ పౌరసత్వం పొందడంలో మోసపూరితమైనటువంటి పత్రాలను సమర్పించి పౌరసత్వం పొందాడు. ఇప్పటికీ జర్మనీ పౌరసత్వం జర్మనీ పాస్పోర్ట్ పైనే ఆయన ప్రయాణం చేస్తుండు. ఈ భారతదేశంతో పాటు వేములవాడ నియోజకవర్గ ప్రజలను కూడా మోసం చేశాడు. ఆయన పైన తగు చర్యలు తీసుకోవాలని చెప్పండి. చట్టపరంగా నేను చేస్తున్న ధర్మ పోరాటంలో 4 రమేష్ చెన్నమనేని భారతదేశ పౌరుడు కాదని తీర్పు వచ్చింది. నేనైనా భారతదేశ పౌరుడు కాదన్నప్పుడల్లా ఓడిపోయిండు వ్యక్తిగతంగా ఆరోపణలు చేస్తుండే చెప్పినటువంటి ఆరోపణలు చేయడమే తప్ప దానికి సూటిగా సమాధానాలు ఏ రోజు కూడా రమేష్ చిన్నబే నేను కానీ ఆయనకు సంబంధించినటువంటి వాళ్ళు కానీ ఎక్కడా కూడా సాక్ష్యాధారాలతో చెప్పినటువంటి సందర్భాలు లేవని మాట ఈ సందర్భం చెప్తా ఉన్నా. కేంద్ర హోంశాఖ 3 రమేష్ చిన్నబే భారతదేశ పౌరసత్వం రద్దు చేసింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఒకసారి భారతదేశ పౌరసత్వం రద్దు చేస్తూ ఎమ్మెల్యే పదవులు రద్దు చేస్తూ ఓటర్ లిస్టులో పేరు కూడా చేర్చుకోవడం అక్రమం అంటూ రద్దు చేసినప్పటికీ స్టే తీసుకొని నేను భారతీయుడు నుంచి పని 11 ఇక్కడ అధికారాన్ని వెలుగబెడుతూ ప్రజల కష్టసుఖాల్లో ఉంటే పాలు పంచుకోకుండా, ఓవైపు కరోనా కష్టకాలం ఉంటే పోయి అత్తగారి ఇంట్లో 9 ఉంటున్నటువంటి పరిస్థితిని ఒకసారి గమనించమని కోరుతా ఉన్నాం. ఇదో ప్రజలందరూ కూడా ఇబ్బందుల్లో ఉంటే ఆయన మాత్రం జర్మన్లో కులాసగా ప్రజా సమస్యలు గాలికి వదిలేసి వేమల దేవాలయ అభివృద్ధి అన్నారు. ముంపు గ్రామాల సమస్యలు అలానే ఉన్నాయి. సాగునీటి సమస్య కలిగొట్టు సూరం ప్రాజెక్టు ద్వారా 46 రెండు మండలాలకు 46 సాగునీరు ఇచ్చేటువంటి కార్యక్రమం పెండింగ్లో ఉంది. వేములవాడ స్థానిక ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు పౌరసత్వ వివాదంతో తెలంగాణలో మరో అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక తప్పేలా లేదు. కోర్టు విచారణ నేపథ్యంలో మొత్తం వ్యవహారం ఎలాంటి మలుపు తీసుకుంటోందన్న ఉత్కంఠ నెలకొంది. మరోవైపు దుబ్బాక ఎన్నికల్లో అనూహ్య విజయం, గ్రేటర్ ఎన్నికల్లో కీలక స్థానాల్లో విజయంతో జోరు మీదున్న బీజేపీ వేములవాడలో సైతం
ఎన్నికల సైరన్ మోగించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. చెన్నమనేని రమేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న వేములవాడలో ఎన్నికలు ఖాయంగా బీజేపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా బీజేపీ జోష్ తెలంగాణలో పార్టీకి లభిస్తున్న ఆదరణతో దూసుకుపోవాలన్న కాషాయ దళం భావిస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి సత్యనారాయణ మరిన్ని వివరాలు అందిస్తారు. ఓవర్ టు సత్యనారాయణ. ఎన్నికల సీజన్ నడుస్తుంది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే మొన్న దుబ్బాకలో కూడా ఉప ఎన్నికలు జరగడం జరిగింది. దానిలో బీజేపీ కూడా ఘన విజయం సాధించడంతో బీజేపీ శ్రేణుల్లో కూడా జోష్ కూడా నెలకొన్నదని కూడా చెప్పుకోవచ్చు. దాని తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా గతంలో 4 సీట్లున్న ఈ బీజేపీ అనేది ఇప్పుడు 47 సీట్లకు కూడా రావడంతో మాత్రం బీజేపీ శ్రేణుల్లో ఒక రకమైన జోష్ కూడా ఏర్పడిందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఏదైతే నాగార్జున సాగర్లో కూడా మళ్ళీ ఉప ఎన్నికలు రావడంతో మాత్రం అన్ని పార్టీల నేతలు మాత్రం ఆ ఎన్నికల ఉప ఎన్నికలకు మాత్రం సమయత్తమవుతున్న నేపథ్యంలో ప్రస్తుతం మనం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చూసుకున్నట్లయితే వేములవాడకు సంబంధించిన వేములవాడ నియోజకవర్గంలో ఏదైతే ప్రాతినిధ్యం వహిస్తున్న చిన్నమనేని రమేష్ బాబుపై 2009 నుంచి కూడా ఇది ద్వంద్వ పౌరసత్వంకి సంబంధించి ఇటు హోంశాఖ అదేవిధంగా హైకోర్టులో కూడా కేసు నడుస్తున్న పరిస్థితి. అయితే ముఖ్యంగా మనం దీనికి సంబంధించి 2009 నుంచి కూడా ఆది శ్రీనివాస్ ఈ ఏదైతే చిన్నమనేని రమేష్ బాబుపై ద్వంద్వ పౌరసత్వంపై కూడా ఇప్పటికే 2009 నుంచి కూడా కేసు వేయడం జరిగింది. దాన్ని ఏదైతే మొదటిసారిగా హైకోర్టులో వేసిన కేసు సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టులో